మన ప్రభువును రక్షకుడు నేనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామం పేరట మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ లైవ్ ఏర్పాటు చేయటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, మన దేశ క్షేమం కోసం, మన దేశ భద్రత కోసం, మన దేశ ప్రజలందరూ కూడా శాంతి సమాధాన సంతోష సౌభాగ్యాలతో విరాజిల్లుతూ వర్ధిల్లాలనే కోరికతో మొదటగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. రెండవది, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎంత వేదన దుఃఖంతో ఉన్నా, ఈ ప్రార్థనల ద్వారా ఒంట్లో ఆరోగ్యం, చేతుల ఆర్థిక సమృద్ధి, మనసుకు శాంతి, కుటుంబాల్లో సమాధానం కలిగించాలని గొప్ప భారంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మొదటగా చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడ సర్వోన్నతుడ, శుభకరమైనటువంటి అనుభవాలు కనుపరిచే దేవుడా, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రమయ్యా. యేసు నామములో ఈ లైవ్ను ప్రారంభిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని వేడుకుంటున్నాను, మీ కృప మాతో ఉంచమని వేడుకుంటున్నాను. ఈ లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని ఏసునామలో దర్శించమని వేడుకుంటున్నాను, ఏసునామలో దీవించమని వేడుకుంటున్నాను, ఏసునామలో నూతనమైన కార్యాలు ప్రారంభించమని వేడుకుంటున్నాను. భౌతికంగా ఆధ్యాత్మికంగా గొప్ప విడుదల ప్రసాదించి ఆది నుంచి అంతవరకు ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించి మీ నామానికి మహిమ, వీక్షకులందరికీ కూడా ఆనందం సంతోషం గొప్ప కార్యాలు జరిగించి మీరు మాత్రమే పరిపూర్ణంగా మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతన జీవి
the dollars from the head to the ground. Yeah. His grace kept you alive, that's what an easy makes things happen around. Suri ke stotramu.
మొదటగా దేశం కోసం అలాగే ప్రపంచ దేశాల కోసం మన ప్రధానమంత్రి గారి కోసం రాష్ట్రపతి గారి కోసం అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి కుటుంబం అలాగే మంత్రివర్గం కోసం మొదటగా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాం. కనుక అందరం కళ్ళు మూద్దాం, చేతులు పైకెత్తుదాం. మన భారతదేశ ప్రధాని గురించి అలాగే మన రాష్ట్రపతి గారి గురించి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మంత్రివర్గం గురించి అందరూ అధికారుల గురించి వారి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. భారతదేశం క్షేమంగా ఉండాలని, భారతదేశం భద్రతగా ఉండాలని, భారతదేశం అంతా కూడా శాంతి సమాధానాలతో ఉండాలని ప్రధానమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా గొప్ప పరిపాలన జరగాలని అందరం చేతులెత్తుదాం, నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలు మన దేశానికి క్షేమాన్ని కలుగు చేయబోతున్నాయి. మన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మన దేశంలో జరగబోతున్నాయి. కనుక అందరం చేతులెత్తుదాం, నోరు తెరుద్దాం. దేవా, మా దేశాన్ని దృష్టించు,
దేవా మా దేశాన్ని కనికరించు, మా దేశంలో ప్రతి సమస్యకు విడుదల కలుగుచేనైనా. ముఖ్యంగా కరోనా వైరస్ బారి నుండి అందరినీ విడిపించమని ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన గొప్ప కార్యాలు చేయబోతోంది. మన ప్రార్థన ద్వారా మన దేశం క్షేమంతో నింపబడబోతోంది. కనుక అందరం ప్రార్థన చేద్దాం. మంచి పరిపాలన కోసం ప్రార్థన చేద్దాం. ప్రధానమంత్రి గారు క్షేమంగా ఉండటం కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యమంత్రి గారి కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. దేశమంతా కూడా సౌభాగ్యంతో నింపబడటం కోసం ప్రార్థన చేద్దాం. శాంతి సమాధానాల కోసం ప్రార్థన చేద్దాం. దేవుని కాపుదల మన దేశం మీద ఉండినట్లుగా, అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని కృపా కాపుదలలో ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి స్తోత్రం నాయనా. మొదటగా మా దేశం కోసం ప్రార్థన చేస్తుండగా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. మా దేశం అంతటినీ భద్రతతో నింపండి, మీ కాపుదల దయచేయండి, మీ కృపాక్షేమాలు మా దేశం మీద ఉంచండి, మీ గాయపడిన హస్తం చాపి మా దేశాన్ని సంరక్షించండి, శాంతి సమాధానాలతో కాపాడండి. ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని ఆరోగ్యంతో దీర్ఘాయుతో నింపండి. వారి పరిపాలన మా దేశానికి మరింత దీవెనకరం ఉండేటట్టుగా చేయండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి ద్వారా ఇంకా గొప్ప పరిపాలన జరిగించండి. రాబోతున్న దినాల్లో మా దేశంలో గొప్ప కార్యాలు జరిగించండి. కరోనా వైరస్ బారి నుంచి మా దేశాన్ని దూరపరచండి. ఏసునామలో కరోనా వైరస్ను బంధిస్తున్నాం. ఏసునామలో కరోనా వైరస్ను కాల్చివేస్తున్నాం. ఏసునామలో కరోనా వైరస్ మా దేశాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే స్వస్థపరచండి, క్షేమాన్ని కలుగు చేయండి. దేశాన్ని, ప్రధానమంత్రి గారిని, మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్గాన్ని, దేశ ప్రజలందరినీ, హిందువుల్ని, ముస్లింలని, క్రైస్తవులందరినీ కూడా కంచివేసి కాపాడి రక్షించి దీవించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేశ క్షేమం కోసం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అలాగే రెండవది, ఉద్యోగస్తుల కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. రకరకాల డిపార్ట్మెంట్లు వారి కోసం, అందులో వారికి ప్రమోషన్స్ కోసం, అలాగే వారి శాలరీ పెంపుదల కోసం, ఉద్యోగ రంగంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలకు దేవుడి ప్రార్థనల ద్వారా గొప్ప విడుదల కలుగు చేయడం కోసం ప్రార్థన చేద్దాం. ఈ సందర్భంలో కాకినాడ నుంచి ఆసాన్ రతన్రాజు గారు ఒక విన్నపాన్ని ప్రార్థన చేయమని కోరారు. వారు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారట. అనివార్య కారణాల వల్ల వారు తమ ఉద్యోగంలోంచి సస్పెండ్ అయ్యారట. కనుక దేవుడు కనికరించి కార్యం చేసి తిరిగి నాకు ఉద్యోగం అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేయమని కోరుకున్నారు. కనుక మన దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తుల కోసం, వారి ప్రమోషన్స్ కోసం, శాలరీ పెంపుదల కోసం, ఉద్యోగ సమస్యల విడుదల కోసం, ముఖ్యంగా కాకినాడ రతన్రాజు గారి కోసం అందరం చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, అందరూ చేతులు పైకెత్తుదాం, అందరం చేతులు పైకెత్తుదాం. ప్రార్థన చేద్దాం. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా, మీరు ఏ ఉద్యోగ సమస్యతో బాధపడుతున్నా, ఏ శాలరీ పెంపుదల కోసం ఆశపడుతున్నా, ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నా, ఒకళ్ళ ఉద్యోగాలు రాక లేక బాధపడుతున్నా, దేవా కనికరించమని వేడుకుందాం. ఉద్యోగాలు దయచేయమని వేడుకుందాం. ప్రమోషన్స్ దయచేయమని వేడుకుందాం. శాలరీ పెంపుదల కోసం ప్రార్థన చేద్దాం. ఉద్యోగ రంగంలో సమస్యలతో బాధపడుతుంటే యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కాకినాడ నుంచి విన్నపాన్ని కోరినటువంటి రతన్రాజు గారిని జ్ఞాపకం చేసుకోవాలని, వారి సమస్యకి విడుదల దయచేయాలని, తిరిగి దేవుడు వారికి ఉద్యోగాన్ని ప్రసాదించాలని, గొప్ప కార్యాలతో తృప్తి పరచాలని, అన్ని డిపార్ట్మెంట్లు వారికి క్షేమము, నెమ్మది, కాపుదల, ఆరోగ్యం, భద్రత, బంగారు భవిష్యత్తు కోసం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ప్రతి ఉద్యోగస్తుడిని దీవించబోతోంది. మన ప్రార్థన ఖచ్చితంగా ప్రతి వారికి బంగారు భవిష్యత్తును పోతుంది. మన ప్రార్థన ద్వారా అందరికీ శాలరీ పెంపుదల దేవుడు దయచేయబోతున్నాడు. రతన్రాజు గారికి పోయిన ఉద్యోగం తిరిగి దయచేయడం కోసం దేవా మీరు కార్యం చేయమని ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఉద్యోగుల కోసం, అలాగే ఉద్యోగ సమస్యల విడుదల కోసం, శాలరీ పెంపుదల కోసం, అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దేవుడు దయచేయటం కోసం కాకినాడ నుంచి విన్నపాన్ని కోరినటువంటి రతన్రాజు గారికి దేవుడు తిరిగి ఉద్యోగాన్ని అనుగ్రహించి
గొప్ప జ్యోతిగా సాక్షిగా నిలబెట్టాలని దైవ సేవకురాలు ప్రార్థన చేస్తుండగా అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయమందు మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా దయచేసి మా ప్రార్థన విని ఆమెనని జవాబును అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా ఉద్యోగుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారందరికీ ఉద్యోగాలు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి మంచి ప్రమోషన్ కూడా మీరు దయచేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే శాలరీ పెంపుదలు కూడా మీరు దయచేస్తున్నందుకు మీకే స్తోత్రములు. ఏ రంగంలో ఏ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభా ప్రతి ఒక్కరికి అభివృద్ధిని మీరే కలుగజేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కేవలం వారి ద్వారా మీ నామానికి మహిమ కలుగు చేసుకుంటున్నందుకు అలాగే ప్రభా మరి అలాగే రత్నరాజు కొరకు రాజుగారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రభా ఉద్యోగాన్ని మరలా ఇప్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. గొప్ప కార్యం మీరు చేసి ప్రభా మా ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేశారని అనేకుల్లో సాక్ష్యమిచ్చి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యం అనుగ్రహించి కేవలం మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుచు నాను తండ్రి, ఆమేన్. దేవుడు ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రమోషన్స్ దయచేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. శాలరీ పెంపుదల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉద్యోగ సమస్యల విడుదల కోసం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రత్నరాజు గారికి తిరిగి ఉద్యోగం దయచేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారిని గొప్ప సాక్షులుగా వాడుకోబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే వ్యాపారస్తుల కోసం కూడా ప్రార్థన చేద్దాం. చాలామంది ఎన్నో వేలు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ చాలామంది వ్యాపారాలు సరిగ్గా లాభప్రాప్తి కలగట్లేదని, వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని, వ్యాపారంలో అభివృద్ధి లేదని బాధపడుతున్నారు. కనుక దేవుడు వారిని కనికరించి కార్యం చేసి వారి పట్ల గొప్ప కృప చూపి వ్యాపారాల అభివృద్ధిని కలిగించాలని వ్యాపారస్తులందరి కోసం ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మన కంకిపాడు మండలం తెన్నేరు గ్రామం నుంచి అవినాష్ అలాగే ప్రేమ్ సాగర్ అనే ఇద్దరు సహోదరులు కేజీఎఫ్ అనేటటువంటి ఒక కోళ్ల ఫామ్ వారు పెట్టుకున్నారట. అందులో అభివృద్ధి కావాలని వారికి ప్రార్థన విన్నపాన్ని కోరారు. కాబట్టి అవినాష్ అలాగే ప్రేమ్ సాగర్తో పాటు ఎంతమంది అయితే వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ దేవుడే అభివృద్ధిని కలిగించి లాభప్రాప్తిని కలుగు చేసి బంగారు భవిష్యత్తులో స్థిరపరిచి సాక్షిగా వాడుకోవాలని అందరం చేతులెత్తి నోరు తెరిచి వ్యాపారస్తుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవా కనికరించమని అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. వ్యాపార లాభప్రాప్తి కోసం ప్రార్థన చేద్దాం. ఎక్కడ నష్టపోకుండా మోసపోకుండా భ్రమపడకుండా కార్యం జరిగించమని ప్రార్థన చేద్దాం. అలాగే తెన్నేరు నుంచి ప్రార్థన విన్నపని కోరిన చెన్నూరి అవినాష్ కోసం అలాగే గురివిందపల్లి ప్రేమ్ సాగర్ కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని. అలాగే లైవ్లో ఎంతమంది అయితే వ్యాపారస్తులు చూస్తున్నారో వారందరి వ్యాపారాలని దేవుడు ఏసునామలో దీవించున్నట్లుగా, ఏసునామలో అభివృద్ధి పరచున్నట్లుగా, ఏసునామలో వారికి లాభప్రాప్తి కలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుడు కనికరించున్నట్లుగా, ఈ ప్రార్థనల ద్వారా గొప్ప కార్యాలు వారు పొందుకున్నట్లుగా, సాక్షులుగా జ్యోతులుగా ప్రకాశించేటట్టుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరూ మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. దేవాది దేవుడు ఈ రాత్రి మన ప్రార్థన ఆలకించి ఎంతమంది వ్యాపారస్తులైతే ఉన్నారో, ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారో వారందరినీ దేవుడే జ్ఞాపకం చేసుకోవాలని, నిండారుగా వారిని దీవించాలని, వారి వ్యాపారాలు అభివృద్ధి పరిచి లాభప్రాప్తితో తృప్తిపరచాలని, బంగారు భవిష్యత్తులో వారిని స్థిరపరచాలని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అవినాష్ కోసం అలాగే ప్రేమ్ సాగర్ కోసం వారి కోళ్ల ఫామ్ దేవుడి అభివృద్ధి పరిచి వారిని కూడా దీవించి సాక్షులుగా జ్యోతులుగా ప్రకాశింపచేసే నిమిత్తం జెస్సీ కారుణ్య ప్రార్థన చేస్తుంది. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. జెస్సీ కారుణ్య ప్రార్థన చేస్తుంది.
అందరం ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధురా, మీ నామం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈ రాత్రి కాలం ముందు మీ సమీచితమైన సాయం కోసం మీ పాదాల చెంత చేతుండగా మీరే మాకు సాయం చేస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా అయ్యా, మా దేశంలో ఎంతమంది అయితే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరినీ మీరే దీవిస్తున్నందుకు మీకే వందనాలు దేవా. వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. లాభప్రాప్తిని మీరే కలిగిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అలాగే తెన్నేరు నుండి మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించిన అవినాష్ గారిని, అలాగే ప్రేమ్ సాగర్ గారిని మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళ వ్యాపారాన్ని మీరే అభివృద్ధి చేయండి దేవా, లాభప్రాప్తిని కలిగించండి దేవా. ఇంకా ఈ లైవ్ లో ఎవరెవరైతే వ్యాపారస్తులు చూస్తున్నారో వాళ్ళకి కూడా మీరే అభివృద్ధి దయచేయండి దేవా, లాభప్రాప్తిని కలిగించండి. కేవలం మీరు మాత్రం మహిమగంతా ప్రభావాలు పొందుకునమని యేసునామ ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు వ్యాపారస్తులందరినీ దీవించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లాభప్రాప్తిని కలిగించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వారి పెట్టుబడికి మంచి అభివృద్ధిని కలిగిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అవినాష్ వ్యాపారాన్ని దీవించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమ్ సాగర్ వ్యాపారాన్ని దీవించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వ్యాపారస్తులందరికీ బంగారు భవిష్యత్తును పోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో ప్రతి వారి వ్యాపారం అభివృద్ధి పొందునుగాక, లాభప్రాప్తి కలుగునుగాక, గొప్ప దీవెన అనుభవించుదురుగాక, సాక్షులుగా వాడబడుదురుగాక. ఆమేన్. అలాగే వ్యవసాయదారుల కోసం, రైతుల కోసం కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. దేశం మీద చాలామంది రైతులు తమ పెట్టిన పెట్టుబడి చేతికి రాక నష్టపోతున్న వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామందిని మనం చూస్తున్నాం. కనుక దేవుడు కనికరించి ప్రతి వారి వ్యవసాయాన్ని దీవించాలని, ప్రతి రైతును జ్ఞాపకం చేసుకోవాలని, వారి కష్టార్జితం వారు అనుభవించే కృపదయ చేయాలని, వారిని కూడా మేలుతో, లాభంతో, తృప్తితో నింపి సంతోషపరిచి గొప్ప జ్యోతులుగా, సాక్షులుగా ప్రకాశింపచేయాలని అందరం కళ్ళు మొద్దాం, చేతులు పైకెత్తుదాం, నోరు తెరుద్దాం, వ్యవసాయదారుల కోసం ప్రార్థన చేద్దాం. రయ్యనగా పగలనగా కష్టపడి ఆ వ్యవసాయ పనులు చేస్తున్న వాళ్ళందరినీ దేవుడే జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేద్దాం. రైతులందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఆత్మహత్యలు ఆగిపోవాలని ప్రార్థన చేద్దాం. ప్రతి వారికి లాభం కలిగించాలని ప్రార్థన చేద్దాం. సమృద్ధికరమైన పంట వారికి దయచేయాలని ప్రార్థన చేద్దాం. అందరూ తినగా, తృప్తి పొందగా, మిగిలిపోయేంత దీవెన కనుపరచాలని చేతులెత్తి నోరు తెరిచి మొరపెడదాం, మొరపెడదాం, మొరపెడదాం. అందరూ లైవ్లో ఈ పాల్గొంటున్న, లైవ్లో పాల్గొంటున్న వారందరూ కూడా దయచేసి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. దేవా, మా వ్యవసాయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని దీవించండి, మా కష్టాన్ని మాకు నైనా లాభప్రాప్తిగా మార్చండి, ఎక్కడ వాతావరణ పరిస్థితుల్లో తేడా రాకుండా చేయండి, సమృద్ధికరమైన పంటతో నింపమని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన విజయాన్ని తీసుకొస్తుంది, ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. కనుక ఏ ఒక్క రైతు కుటుంబం నష్టపోవడానికి వీలు లేకుండా ప్రార్థన చేద్దాం. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఆ రైతుల కుటుంబాల్లో క్షేమం, సంతోషం, సమృద్ధి, తృప్తి దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో రైతులందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని, ప్రతి పంట పొలాన్ని దేవుడు ఆశీర్వదించాలని, వ్యవసాయాన్ని బాగా అభివృద్ధిపరచాలని, రైతులందరికీ దేవుడు నెమ్మది క్షేమం కలిగించాలని, ఏ రైతు ఆత్మహత్య చేసుకోకుండా రైతుల కుటుంబాలన్నీ క్షేమంగా నెమ్మదిగా ఉండాలని, వారు కూడా రక్షించబడి రాకడ కొరకు ఆయుత్తపరచబడాలని సిల్విస్తాలని ప్రార్థన చేస్తాడు. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీ నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ రాత్రికాల సమయం ముందు రైతుల గురించి ప్రార్థన చేస్తున్నాం, జవాబు దయచేసి స్తోత్రం. రైతు పడుతున్న ప్రతి కష్టాన్ని మీరే ప్రతిఫలంగా మార్చినందుకు స్తోత్రములు, స్తోత్రములు. వారు పండిస్తున్న ప్రతి పంటకు లాభప్రాప్తి దయచేయండి, స్తోత్రం, స్తోత్రం. ప్రతి రైతును దీవించినందుకు స్తోత్రం, ఆశీర్వదించినందుకు స్తోత్రం, స్తోత్రం. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్ను అత్యద్భుతంగా అభివృద్ధి పొందిస్తున్నాన వాగ్దానం మీరే నెరవేర్చినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ దేశంలో ఉన్న ప్రతి రైతును మీరే స్తోత్రం,
స్తోత్రములు స్తోత్రం ఆశీర్వదించినందుకు స్తోత్రం స్తోత్రం వారిని వారిని రక్షణలోకి దించినందుకు స్తోత్రం స్తోత్రం ప్రతి రైతును మీరు రక్షించినందుకు స్తోత్రం రాకడ కొరకు ఆయత్తపరిచినందుకు స్తోత్రం 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 వారు పడుతున్న ప్రతి కష్టానికి మీరు ప్రతిఫలాన్ని దయచేసినందుకు స్తోత్రం స్తోత్రం ఏ రైతు కూడా ఆత్మహత్యలకు లోనవకుండా సహాయం చేసినందుకు స్తోత్రం స్తోత్రం అందరిని మీరు రక్షించినందుకు స్తోత్రం స్తోత్రం బలపరిచినందుకు స్తోత్రం 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 ఇవన్నిటి ద్వారా కేవలం మీరు మాత్రం మహిమగంత ప్రభావాలు తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ చెప్పండి ఆమేన్ 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 రైతులందరిని దీవించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 వారి కష్టాన్ని దేవుడే ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 సమృద్ధియైన పంటని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 రైతుల ఆత్మహత్యలు ఆపివేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి వారికి సమృద్ధిని ఇవ్వబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 వారిని కూడా రక్షణ నడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి రైతు కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రతి రైతు దీవించబడునుగాక ప్రతి రైతు ఆశీర్వదించబడునుగాక ఆత్మహత్యలు ఆగిపోవునుగాక వారి కుటుంబాల్లో శాంతి కలుగునుగాక వారికి నెమ్మది దేవుడే అనుగ్రహించునుగాక చెప్పండి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అలాగే వృద్ధుల కోసం కూడా ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన చేద్దాం. చాలామంది వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, ఆర్థిక సమృద్ధి లేని వాళ్ళు, నిజంగా కన్న బిడ్డలే బయటికి తోసేస్తున్న వాళ్ళు, పిల్లలు చూడక నిరాశ్రయులుగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ జీవితంలో వేదనతో దుఃఖంతో బ్రతుకుతున్న వృద్ధులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ దేవుడే జ్ఞాపకం చేసుకోవాలని, ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్న వాడను నేనే అన్న వాగ్దాన వరబడి నెరవేర్చి ప్రతి వృద్ధురాల్ని వృద్ధుణ్ణి దేవుడే ఆరోగ్యంతో క్షేమంతో నింపాలని, మరి ముఖ్యంగా వారు ఇంకా ముసలితన ముందు చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉంటారన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చబడాలని, ప్రతి వృద్ధుణ్ణి వృద్ధురాల్ని మన సొంత తల్లిగా తండ్రిగా భావించి, దేవా ఆకాశం ముందు నువ్వు తప్ప వారికి ఎవరూ లేరయ్యా, నీవే వారికి దిక్కు గనక కనికరించి కార్యంచేనైనా వారి పిల్లలకి మంచి మనసు దయచేసి తల్లిదండ్రులు చక్కగా చూసుకునే కృపదయచేయండి. వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి వృద్ధులు కూడా దేవుడే నెమ్మదితో ప్రశాంతతో ఆరోగ్యంతో దీర్ఘాయుత్తు నింపి వారిని రక్షించి రాకడ కొరకు ఆయుత్తపరచాలని, దయచేసి అందరం కూడా భారం కలిగి చేతులెత్తి కన్నీళ్లతో వృద్ధుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అయ్యా మా ప్రతి తండ్రిని జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేద్దాం. ప్రతి తల్లిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేద్దాం. దీర్ఘాయు దయచేయమని ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యుల వారికి మనశ్శాంతి దయచేయమని ప్రార్థన చేద్దాం. నీ ప్రతి వాగ్దానం వరపడ నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఒకళ్ళ పిల్లల చేత విడవబడిన వాళ్ళు ఉంటే మీరే వారికి నాయన తోడుగా నీడగా అండగా కొండగా ఉండి ముందుకు నడిపించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. వృద్ధాశ్రమాల్లో దిక్కు లేక హృదయంలో వేదనతో దుఃఖంతో ఉన్న వాళ్ళని ఆదరించమని బలపరచమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవా కనికరించు నాయన, కృప చూపి కార్యించే ప్రభా. వృద్ధుల పట్ల మీరు ఒక గొప్ప కార్యాన్ని ఈ ప్రార్థనల ద్వారా జరిగించండి ప్రభా అని, ప్రతి వారిని మన సొంత తల్లిగా తండ్రిగా భావించి వారి కోసం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో వృద్ధులైన వారుంటే మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ చేయిబెట్టుకుని ప్రార్థన చేసుకోండి. దేవా ఆకాశం మంది మీరు తప్ప మాకెవరో లేరయ్యా, మీరే మా దిక్కు ప్రభా. మమ్మల్ని స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి, మీరే మాకు తోడుగా ఉండండి, మా ప్రతి అవసరం తీర్చమని తల్లి తండ్రి దయచేసి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం, భారంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి మరొకసారి స్తోత్రమయ్యా. దైవజనుడిగా ప్రతి వృద్ధుడి కోసం, వృద్ధురాలి కోసం ప్రియ, ప్రతి తల్లి తండ్రి కోసం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. వృద్ధాప్యులు మీరే తోడుగా ఉండండి, కావలసిన ఆదరణ అనుగ్రహించండి, నెమ్మది ప్రశాంతత దయచేయండి, ఆరోగ్యము దీర్ఘాయు దయచేయండి. ఒకవేళ ఎవరైనా విడవబడినటువంటి వాళ్ళుంటే, పిల్లలు చూడక ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళుంటే మీరే వారికి తోడుగా నీడగా ఉండండి. ఏ సునాములు ఇప్పుడే వారిని ముట్టండి. ఏ సునాములు ఆరోగ్యం దయచేయండి.
యేసు నామములో దీర్ఘాయు దయచండి, యేసు నామములో వారిని పోషించండి. ఒకవేళ ఎవరికైనా పెన్షన్ రాకపోతే కనుక యేసు నామములో వృద్ధాప్య పెన్షన్ వారికి దయచేయండి. ముఖ్యంగా వారి ఇంకా ముసలితనం మందు చిగురు పిడుతూ సారము కలిగి పచ్చగా ఉంటారన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. అయ్యా, పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమను పుట్టించండి. తల్లిదండ్రులు చక్కగా చూసుకునే మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఈ సమయంలో మాతో పాటు ఎంతమంది తల్లులు తండ్రులు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో, ఇప్పుడే యేసు నామములో వారిని దర్శించమని, యేసు నామములో దీవించమని వేడుకుంటున్నాను. అందరికీ పూర్ణారోగ్యం దీర్ఘాయు దయచేయండి, రక్షించండి, రాగడొరకాయుత్తపరిచి ప్రతి తల్లికి తండ్రికి కూడా ఆరోగ్యము నెమ్మది క్షేమం దయచేసి మీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని విస్తరింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ప్రతి తల్లిని ఆశీర్వదించబోతున్నందుకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి తండ్రిని దీవించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి తల్లికి తండ్రికి పూర్ణారోగ్యం దీర్ఘాయుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు నామములో ప్రతి వృద్ధుడికి ఆరోగ్యం కలుగునుగాక. యేసు నామములో ప్రతి వృద్ధురాలికి ఆరోగ్యం కలుగునుగాక. పెన్షన్ రాని వారికి పెన్షన్ వచ్చునుగాక. ప్రతి వృద్ధుడు వృద్ధురాలిని దేవుడే పోషించునుగాక. యేసు నామములో వారికి నెమ్మది కలుగునుగాక. యేసు నామములో ప్రశాంతత అనుగ్రహించబడునుగాక. అలాగే వృద్ధాశ్రమాల్లో ఉన్న వారందరినీ దేవుడే ఆదరించి బలపరిచి ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఓదార్పునివ్వబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. పిల్లలు తమ తల్లిదండ్రులు మంచిగా చూసుకునే మనసు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. వారింకా ముసలితనం ముందు చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉండేటట్టు కృప చూపుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే అప్పులు ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్న వారి కోసం ఈ సమయంలో ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళని, లేకపోతే ఊరు వదిలి పారిపోతున్న వాళ్ళని, రైలు కింద తలబెడుతున్న వాళ్ళని, దిక్కులు పెకటిల్లేట్టుగా ఏడ్చే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. దేవా, ఈ లైవ్లో పాలు పంపులు పొందుతున్న వ్యక్తుల్లో ఎవరు అప్పులతో బాధపడుతున్నా, ఎవరు వడ్డీలు కట్టలేక బాధపడుతున్నా, ఎవరు ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నా, వారికి విడుదల దయచేయండి ప్రభు అని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మాతో పాటు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా చేతులెత్తి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా, అప్పుల నుంచి విడిపించినందుకు స్తోత్రం అని చెప్పండి. మాకు వడ్డీల నుంచి విడిపించినందుకు స్తోత్రం అని చెప్పండి. ఆర్థిక సమృద్ధిని కలిగించినందుకు స్తోత్రం అని చెప్పండి. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చమని ప్రార్థన చేసుకోండి. ఈ ప్రత్యేకమైన సమయంలో అప్పులు ఆర్థిక సమస్యల కోసం విజయవాడ నుంచి సిహెచ్ రాజేష్ బాబు ఒక విన్నపాన్ని కోరారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అప్పు బాధ నుంచి సంపూర్ణంగా విడిపించి ఆర్థిక సమస్యలు తొలగించి వారికి సమృద్ధిని కలుగు చేయాలని చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ మాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిద్దాం. దేవా, ఈ రోజుతో మా దరిద్రాన్ని తీసేయండి, అప్పుల నుంచి విడుదల కలుగు చేయండి, మాకు మనశ్శాంతి దయచేయమని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆమేన్ అంటున్నాడు. అద్భుతాలు ఈ క్షణమందే యేసు నామములో ప్రారంభించబోతున్నాడు గనక నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పాడు గనక చేతులెత్తి అందరం ప్రార్థన చేసుకుందాం. ఎవరికి చెప్పుకోలేక నీలో నీవే నలిగిపోతుంటే మనసు విప్పి దేవుడితో చెప్పుకో. అయ్యా, అప్పుల నుంచి విడిపించినందుకు స్తోత్రం అని చెప్పు. ఆర్థిక సమస్యలు తొలగించినందుకు స్తోత్రం అని చెప్పు. గిన్నె నిండి పొంగి పొరిలించినందుకు స్తోత్రం అని చెప్పు. గొప్ప విడుదల ప్రసాదించి మీ సన్నిధిలో నన్ను సాక్షిగా జ్యోతిగా ప్రకాశింప చేయండి ప్రభు అని అందరం ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఎవరైతే అప్పులతో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ గొప్ప విడుదల, ఓదార్పు, ఆదరణ కలిగించాలని, వారందరూ సంతోష సమాధానాలతో బ్రతికే కృప దేవుడివ్వాలని, ప్రతివారి గిన్నె నుండి పొంగిపొర్లే భాగ్యాన్ని అనుగ్రహించాలని, ఆర్థిక సమస్యల వల్ల అప్పుల వల్ల ఎవరూ చనిపోకుండా, ఏ కుటుంబం అన్యాయం అయిపోకుండా, భార్య బిడ్డలు అనాథలుగా మారిపోకుండా దేవుడే కనికరించాలని దైవ సేవకురాలు ప్రార్థన చేస్తుండగా అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం.
ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా అప్పు బాధలతో బాధపడుతూ ఉన్నారో వారందరి నిమిత్తం ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దయచేసి మా ప్రార్థన విని ఆమెనని జవాబును అనుగ్రహిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అప్పు బాధల్లో కూరుకుపోయినటువంటి వారిని మీరే లేవనెత్తుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. గొప్ప విడుదల కలుగజేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వడ్డీలు కట్టుకోలేక విసిగిపోతున్నటువంటి ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా వారి అప్పు బాధల నుండి విడిపించి గొప్ప కార్యాలు మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. కుటుంబాల్లో ఎవరు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభా మీరే కంచి వేసి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. నీపై ఆధారపడి ప్రభా ఆయన ఈ సన్నిధిలో ప్రార్థన చేసి ఈ అప్పు బాధల నుండి విడుదల పొందడానికి మీరే సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. నువ్వు తలగా ఉంటావన్నటువంటి వాగ్దానాన్ని పైవాడిగా ఉంటావన్నటువంటి వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. సిహెచ్ రాజేష్ బాబు కొరకు మీ సన్నిధిలో ఈ సమయం ముందు ప్రార్థన చేస్తుండగా దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని అప్పు బాధల నుండి విడిపించి ప్రభా మీరే గొప్ప కార్యాలు చేసి సమృద్ధితో మీరే నింపి మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుచు నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు ఎంతమంది అప్పులతో బాధపడుతున్నారో వారందరినీ దేవుడే విడిపించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆత్మహత్యలు ఆపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక సమృద్ధి అందరికి కలిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. సిహెచ్ రాజేష్ కుటుంబంలో గొప్ప కార్యం జరుగునుగాక. అప్పు బాధ నుంచి విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక. సమృద్ధితో నింపబడునుగాక. గొప్ప సాక్షులుగా వాడబడుదురుగాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. అలాగే అందరికీ సొంత ఇళ్ళు దేవుడు అనుగ్రహించినట్లుగా, అలాగే మధ్యలో ఆగిపోయిన ఇళ్ళు కూడా దేవుడే తిరిగి కట్టించినట్లుగా, అలాగే వ్యాపారాల కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం కానీ ఎవరు ఏ కట్టడాన్ని ప్రారంభించినా అది ఒకళ్ళ మధ్యలో ఆగిపోతే దేవుడే పూచి తీసుకొని కావలసిన ఆర్థిక సమృద్ధినిచ్చి తిరిగి వారికి ఇల్లు కట్టి పెట్టాలని, షాపు కట్టి పెట్టాలని, వారికి కావలసిన ప్రతి కట్టడాన్ని వారికి దేవుడు కట్టిపెట్టి సమృద్ధితో నింపాలని, సొంతిల్లు లేని వారికి సొంతిళ్ళు కోసం మధ్యలో ఆగిపోయిన ఇళ్ళైనా కట్టడాలైనా షాపులైనా తిరిగి దేవుడు కట్టించి వారిని సంతోషపరిచి గొప్ప సాక్షులుగా వాడికి నిమిత్తం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరం సొంతిళ్ళు అందరికి దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈ లైవ్లో ఎంతమంది అయితే ప్రార్థన లేక వీస్తున్నారో మీకు సొంతిలు లేకపోతే కనుక చేతులెత్తి మాతో కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆకాశం ముందు మీరు తప్ప మాకెవరు లేరు ప్రభా, మీరే మా దిక్కు ప్రభా అని అందరూ చేతులెత్తి సొంతిళ్ళు కోసం ప్రార్థన చేసుకుందాం. సొంత స్థలాల కోసం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఎవరికైనా సొంతిళ్ళు కట్టుకుంటూ మధ్యలో ఆగిపోతే తిరిగి దేవుడే దాన్ని పూర్తి చేయించాలని ప్రార్థన చేద్దాం. షాపు కడుతూ మధ్యలో ఆగిపోతే కనుక దేవుడే కట్టించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి వారికి సొంతిల్లు దేవుడివ్వాలని, ప్రతి వారికి సొంత షాపులు దేవుడు దయచేయాలని, ప్రతి వారికి దేవుడు మంచి కట్టడాలు అనుగ్రహించి సాక్షులుగా నిలబెట్టాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి మొరపెడదాం. దేవా కనికరించమని కనికరించమని కార్యం చేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. సొంత ఇల్లు కల నెరవేర్చండి ప్రభా. మా ప్రభు మా పట్ల గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పుకొని మీ నామాన్ని మహింపరచుకుంటాం ప్రభు అని సొంత ఇళ్ళు కోసం మొరపెడదాం, మొరపెడదాం, మొరపెడదాం. ఈ ప్రత్యేకమైన సందర్భంలో లైవ్లో పాల్గొంటున్న వారికి, అలాగే దేశంలో ఉన్న వారందరికీ, ఎవరికైతే సొంత ఇల్లు అవసరత ఉందో వారందరికీ దేవుడు సొంత గృహం ఇవ్వాలని, ఆ సొంత గృహం కట్టుకోవడానికి కావలసిన సొంత స్థలం ఆర్థిక సమృద్ధిని దేవుడిప్పించి మంచి పనివారిని దయచేసి మంచి ఇల్లు కట్టించి అందులో వారిని ప్రవేశపెట్టి సంతోషంగా జీవించే కృపనివ్వాలని, అదే సమయంలో ఎవరి ఇల్లైనా షాప్ అయినా ఇతర కట్టడం ఏదైనా సరే మధ్యలో ఆగిపోతే గనక దేవుడే వారికి ద్వారం తెరిచి ఆర్థిక సమృద్ధినిప్పించి ఆ ఇల్లైనా షాప్ అయినా కట్టడమైనా తిరిగి కట్టించి సంతోషపరిచి వారిని సాక్షులుగా జ్యోతులుగా ప్రకాశింపచేయాలని జెస్సీ కారుణ్య ప్రార్థన చేస్తుంది.
అందరం ప్రార్థనలో చేతులెత్తి ఏకీభవిద్దాం ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ నామం బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ రాత్రి కాలం ముందు మీ సమయోచితమైన సహాయం కోసం మీ పాదాల చెంత చేతుండగా మీరే మాకు సాయం చేసినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా అయ్యా, ఈ లైవ్ లో ఎంత మంది అయితే ఇల్లు కట్టుకోక సొంత ఇల్లు కట్టుకోక చూస్తున్నారో వాళ్ళందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. వాళ్ళందరికీ సొంత ఇల్లు మీరే దయచేయండి దేవా. షాప్లు ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళు కూడా సొంత షాప్ మీరే దయచేసినందుకు మీకే వందనాలు దేవా. ఎవరైతే మధ్యలో ఆపేశారో వాళ్ళందరికీ స్ఫూర్తి చేపిస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మంచి ఆర్థిక సమృద్ధిని మీరే దయచేసినందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అందరినీ సంతోషపరిచి కేవలం మీరు మాత్రమే మహిమా గంత ప్రభావం పొందుకునమని అందరికి సొంత స్థలాలు దయచేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. అందరికి సొంత ఇళ్ళు కట్టించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సొంత ఇంటి కల నెరవేర్చబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వ్యాపారస్తులకి సొంత షాపులు దయచేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. మధ్యలో ఆగిపోయిన ఇళ్ళు షాపులు కట్టడాల్ని దేవుడే తిరిగి కట్టించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. అందరికి ఆర్థిక సమృద్ధికి దేవుడే ద్వారం తెరవబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. అందరినీ సొంత ఇంటిలో సొంత షాపులో ప్రవేశపెట్టబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సాక్షులుగా వాడుకుని దేవుడే మహిమ పొందబోతున్నందుకు వారందరినీ సంతోషపరచబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. అలాగే ఎంతమంది అయితే రక్షణ పొందాలని, బాప్తిస్మం పొందాలని, పరిశుద్ధాత్మ పొందాలని కోరుకుంటున్నారో దేవుడు వారందరినీ ప్రార్థనల ద్వారా దర్శించాలని, యేసు రక్తంలో వారిని శుద్ధీకరించి పరిశుద్ధాత్మ చేత నింపి, రక్షణ బాప్తిస్మం పరిశుద్ధాత్మ చేత నింపి ఆత్మలో బహుగా అభివృద్ధిపరచాలని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఏ అన్నపూర్ణ హన్న అనేటటువంటి ఒక సహోదరి ప్రదీప్ కుమార్, పవిత్ర, బెంజమిన్ పాల్, తిమోతి కుమార్ యొక్క రక్షణ కోసం ప్రార్థన చేయమని కోరారు. కాబట్టి ప్రదీప్ కుమార్కి, పవిత్రకి, బెంజమిన్ పాల్కి, తిమోతి కుమార్కి కూడా దేవుడే రక్షణ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అలాగే ఇంకెంతమంది అయితే బాప్తీసం పొందాలనుకుంటున్నారో, ఎంతమంది పరిశుద్ధాత్మ పొందాలనుకుంటున్నారో దేవుడు వారందరినీ కనికరించి, దర్శించి, రక్షించి రాకుల కొరకు ఆయుత్తపరచాలని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. క్రైస్తవ జీవితంలో రక్షణ అనేది ప్రాముఖ్యమైనటువంటి అనుభవం కనుక దేవా లైవ్లో ఎంతమంది అయితే పాలు పంపులు పొందుతున్నారో, ఎంతమంది అయితే రక్షణ కోసం ఆశపడుతున్నారో, ఏసునామలో వారిని దర్శించండి అయ్యా, ఏసు రక్తములో శుద్ధీకరించండి అయ్యా, వారందరికీ రక్షణ భాగ్యం దయచేయండి అయ్యా, పాప విముక్తి అనుగ్రహించండి అయ్యా, బాప్తీసం దయచేయండి అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ కావాలనుకున్న వాళ్ళని యేసు నామలు ఇప్పుడే దేవుడు వారిని పరిశుద్ధాత్మ చేత నింపి, భాషల చేత నింపి, అగ్ని చేత, వెలుగు చేత, మహిమ చేత నింపాలని ప్రార్థన చేద్దాం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉంటావన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చి అందరిని ఆత్మలో అభివృద్ధిపరచాలని ప్రార్థన చేద్దాం. అందరూ మొరపెట్టాలి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకరు ఆత్మలో వర్ధిల్లితే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. గనక యవన తమ్ముడు, యవన చెల్లి త్వరగా రక్షించబడాలి, త్వరగా మారు మనసు బాప్తీసం పొందాలి, త్వరగా పరిశుద్ధాత్మ పొంది ఆత్మలో చక్కగా అభివృద్ధి పొందితే నీ ప్రతి హృదయం వంచ తీర్చబడబోతుంది, నీ ప్రతి కోరిక సిద్ధించబడబోతుంది, నీ ప్రతి ఆలోచన యావత్తు సఫలపరచబడబోతుంది, నీ ప్రతి కోరిక దేవుడు తీర్చబోతున్నాడు. గనక దేవా మమ్మల్ని రక్షించండి, పాప విముక్తి కలిగించండి, బాప్తీసం దయచేయమని ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా మన సహోదరి అన్నపూర్ణ హన్నాగారు కోరుకున్నట్టుగా ప్రదీప్ కుమార్ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం, పవిత్ర రక్షణ కోసం ప్రార్థన చేద్దాం, బెంజమిన్ పాల్ రక్షణ కోసం ప్రార్థన చేద్దాం, తిమోతి కుమార్ రక్షణ కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలాగే కాకినాడ నుంచి ఋష్యేంద్రుడు అనేటటువంటి సోదరులు కూడా, వారి కుమార్తె శాంతి ప్రియ MDS PG చేస్తున్నారట, దేవుడు ఆమెను కూడా రక్షించినట్లుగా, అలాగే ప్రశాంత్ MTech చదువుతున్నాడట వాళ్ళ అబ్బాయి, అతను కూడా దేవుడే రక్షించినట్లుగా, వారికి మంచి జాబులు అలాగే మంచిగా వివాహాల కోసం కూడా ప్రార్థన చేయమని కోరుకున్నారు. కనుక ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే రక్షణ కోసం ఆశపడుతున్నారో
వారందరినీ యేసు నామములో రక్షించమని వేడుకుంటున్నాను. యేసు నామములో మీ రక్తాన్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాను. వారిలో ఉన్న ముడత, మచ్చ, డాగు, కళంకం, అపవిత్ర తాటిది మరి ఏదీ లేకుండా పవిత్రపరిచి రక్షించండి. వారికి పాప విముక్తి దయచేయండి. బాప్తిస్మాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ చేత నింపండి. ప్రాముఖ్యంగా నాయన ప్రియుడాను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతోన్న వాగ్దానం వారి పట్ల నెరవేర్చి ఖచ్చితంగా వారందరూ ఆత్మలో వర్ధిల్లడానికి అన్ని విషయాలు దీవించబడటానికి సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రదీప్ కుమార్ని రక్షించండి, పవిత్రాన్ని రక్షించండి, బెంజమిన్ పాలను రక్షించండి, తిమోతి కుమారుని రక్షించండి. అందరిని యేసునామలో రక్షించి ఆత్మలో అభివృద్ధిపరిచి బంగారు భవిష్యత్తును స్థిరపరిచి మీ సాక్షులుగా జ్యోతులుగా ప్రకాశింపచేయమని యేసునామలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైవ్లో ఉన్నవారిని, మన దేశ ప్రజలందరినీ రక్షించబోతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అందరికీ బాప్తిస్మం దయచేయబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరినీ పరిశుద్ధాత్మ చేత నింపబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడే యేసు నామములో వారిని అభిషేకించునుగాక, యేసు నామల అగ్నితో నింపునుగాక, యేసు నామలో వెలుగుతో నింపునుగాక, యేసు నామలో మహిమతో నింపునుగాక. వారి ఆత్మలో అభివృద్ధి పొందించి అన్ని విషయాల్లో వారిని దీవించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రదీప్ కుమార్ రక్షించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పవిత్రాన్ని రక్షించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బెంజమిన్ పాలను రక్షించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తిమోతి కుమారుని రక్షించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరినీ దీవించి ఆత్మలో వర్ధల చేయబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాగే యవనస్తుల కోసం, చిన్నపిల్లల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా యవన బిడ్డల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, వారికి సంతానం, సంతోషం, సౌభాగ్యం కోసం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అలాగే చిన్నపిల్లలను కూడా దేవుడి రెక్కల్లో భద్రపరచాలని, ఆరోగ్యంతో నింపాలని, దీర్ఘాయు ఇవ్వాలని, చదువుల్లో వర్ధేలు చేయాలని, యవనస్తులకు కానీ పిల్లలకు కానీ కరోనా కోవిడ్ అటాక్ ఇవ్వకుండా దేవుడే కంచివేసి కాపాడి ఆరోగ్యము, క్షేమము, మంచి జీవితాన్ని, బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో కాకినాడ నుంచి ఋషేంద్రుడు అనే సహోదరుడు, వారి కుమార్తె శాంతిప్రియ MDS పీజీ చేస్తున్నారట, వారి వివాహం కోసం, జాబ్ కోసం ప్రార్థన చేయమని కోరారు. అలాగే వారి కుమారుడు ప్రశాంత్ MTech చేస్తున్నాడట, అతను కూడా చక్కగా రక్షించబడాలని, మంచి జాబు అలాగే మంచిగా వివాహం జరగాలని ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అలాగే సోరబోయిన ధర్మరాజు గారు, వారి కుమారుడు అన్వేష్ డిగ్రీ చదువుతున్నాడట, అతను కూడా మంచి జాబు, వివాహం కోసం ప్రార్థన వినపని కోరారు. అలాగే వారి కుమార్తె దీప్తి ఫ్యాషన్ డిజైనర్గా ప్రస్తుతం చదువుతోందట, ఆమె కూడా మంచి ఉద్యోగం, వివాహం జరగాలని ప్రార్థన చేయమని కోరారు. అట్లాగే హైదరాబాద్ నుంచి సౌమ్య అనేటటువంటి ఒక చెల్లాయి కూడా మంచి వివాహం, బంగారు భవిష్యత్తు కోసం ప్రార్థన చేయమని కోరారు. కనుక వీరందరి కోసం, యవనస్తులు, చిన్నపిల్లలు, వారి బంగారు భవిష్యత్తు కోసం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. వారి చదువులు, ఉద్యోగాలు, వివాహాల కోసం ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ లైవ్లో చేతులెత్తి ప్రార్థన చేసుకోవాలి. యవన తమ్ముడు, యవన చెల్లి, చేతులెత్తి ప్రార్థన చేయి. చేతులెత్తితే నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకున్నట్టే, చేతులెత్తితే దేవా నీవే నా దిక్కని చెప్పినట్టే, చేతులెత్తడం వల్ల నిన్ను నీవు దేవుడికి సమర్పించుకుంటున్నట్టే. కనుక చేతులెత్తి ప్రార్థన చేద్దాం. యవనస్తుల కోసం, వారి వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, సంతానం, సంతోషం, బంగారు భవిష్యత్తు కోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి భవిద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ సమయం మందు చిన్నబిడ్డల కొరకు, యవనస్తుల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా దయతో మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. చిన్నబిడ్డల్ని, యవన బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, ఒక బంగారు భవిష్యత్తులో మీరు స్థిరపరచండి ప్రభా. అందరికీ పూర్ణారోగ్యం, దీర్ఘాయుష్ను మీరే దయచేసినందుకు స్తోత్రాలు. ఎవరికి కరోనా వైరస్లు, ఇతరత్ర ఏ వైరస్లు అటాక్ అవ్వకుండా మీరే కంచి వేసి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు. చిన్నబిడ్డల చదువుల్లో వృద్ధిపరి
నుంచి ప్రభా ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. అలాగే ప్రభా యవనస్తులను కూడా చదువుల్లో వర్ధిల్ల చేసి ఒక బంగారు భవిష్యత్తులో స్థిరపరిచి ప్రభా అయ్యా మంచి ఉద్యోగాలు సంపాదించుకునే కృప దయచేసినందుకు స్తోత్రాలు. తగిన సమయమందు పరిశుద్ధ వివాహాలు కూడా మీరే జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతూ వచ్చారు ప్రభా, బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా. వారిని రక్షించండి, నీ మార్గంలో స్థిరపరచండి, పరిశుద్ధ వివాహాలు జరిగించండి, ఉద్యోగాలు దయచేయండి అయ్యా ప్రభ, మంచి వివాహాలు జరిగించి ప్రభ, పరిశుద్ధ వివాహాలు జరిగించి వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ విధంగా చేతనైనా చిన్న బిడ్డల్ని యవన బిడ్డల్ని మీరే దీవించి బంగారు భవిష్యత్తులో స్థిరపరిచి వారి ద్వారా వారి జీవితాల ద్వారా కేవలం మీ నామానికి మాత్రమే మహిమ కలుగు చేసుకుంటున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి యవన బిడ్డను దీవించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి చిన్న బిడ్డను ఆశీర్వదించబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శాంతి ప్రియ కోసం స్తోత్రం చెల్లిద్దాం. ప్రశాంతి కోసం స్తోత్రం చెల్లిద్దాం. అన్వేష్ కోసం స్తోత్రం చెల్లిద్దాం. దీప్తి కోసం స్తోత్రం చెల్లిద్దాం. సౌమ్య కోసం స్తోత్రం చెల్లిద్దాం. ఏసునాములు వీరికి మంచి ఉద్యోగాలు దయచేయబడును గాక. ఏసునాములు మంచి ఉద్యోగాలు వచ్చును గాక. ఏసునాములు చదువులు అభివృద్ధి కలుగును గాక. ఏసునాములు పరిశుద్ధ వివాహాలు జరుగును గాక. ఎవరికి COVID-19 అటాక్ అవ్వకుండా ఉండును గాక. ఏసునాములు అందరికీ పూర్ణారోగ్యం దీర్ఘాయువు కలుగును గాక. ఏసునాములు అందరికీ బంగారు భవిష్యత్తు అనుగ్రహించబడును గాక. చెప్పండి ఆమేన్, ఆమేన్. అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారి కోసం, విడిపోయిన కుటుంబాల వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కోర్టుల చుట్టూ తిరగలేక అనేక వేలు లక్షలు ఖర్చు పెట్టుకున్న ప్రయోజనం లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో దేవుడు వారందరినీ జ్ఞాపకం చేసుకొని కోర్టు సమస్యల నుంచి వారికి విడుదల ప్రసాదించి గొప్ప జయముతో నింపాలని, అలాగే విడిపోయిన కుటుంబాలని కలపాలని, పిల్లల జీవితం అన్యాయం అయిపోకుండా పిల్లలని దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కలిగించాలని చేతులెత్తి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అయ్యా ఎంతమంది అయితే కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో వారికి విడుదల ప్రసాదించండి అయ్యా. జయం దయచేయండి ప్రభా. గొప్ప సాక్షులుగా వాడుకోండి అయ్యా. మానసికంగా నలిగిపోయిన వారికి గొప్ప ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచేయమని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అలాగే ప్రతి కుటుంబంలో సమాధానం కోసం మొరపెడదాం. ఏ భార్య భర్తలు విడిపోకుండా ఐక్యత, ప్రేమ, సమాధానం, ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం ఉండడం కోసం ప్రార్థన చేద్దాం. అదే సమయంలో ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కోసం, చిన్న బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అందరం చేతులెత్తి మొరపెడదాం. లైవ్లో ఉన్నవారు ఎవరైనా విడిపోయిన కుటుంబంలో ఉంటే ప్రార్థన చేసుకోండి. మీ కన్నీరు వ్యర్థం కాదు, మీ ప్రార్థన వ్యర్థం కాదు, మీరు ఎత్తిన చేతులు వ్యర్థం కాదు, మీరు విడిచిన కన్నీరు వ్యర్థం కాదు. ఇప్పుడే ఏసునామలు మీరు కార్యం పొందబోతున్నారు, ఏసునామలు అద్భుతం పొందబోతున్నారు, ఏసునామలు కోర్టు సమస్యలు జయం పొందబోతున్నారు, ఏసునామలు విడిపోయిన కుటుంబాలు కలపబడబోతున్నాయి గనక నమ్మి స్తోత్రాలు చెప్పండి, ప్రార్థన చేయండి, చేతులెత్తండి, మొరపెట్టండి, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో కోర్టు సమస్యల చేత బాధపడుతున్న వారికి దేవుడు గొప్ప జయం దయచేయాలని, విజయాన్ని ప్రసాదించి వారిని సంతోషపరిచి సాక్షులుగా నిలబెట్టాలని, విడిపోయిన కుటుంబాలు ఉంటే గనక వారిని కలిపి భార్యాభర్తల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం ఇవ్వాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం దేవుడు ప్రసాదించాలని, అలాగే చిన్నబిడ్డలు ఎవరు అన్యాయం అయిపోకుండా చిన్నబిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించి కుటుంబాన్ని కట్టి బంగారు భవిష్యత్తులో స్థిరపరచాలని జెస్సీ కారుణ్య ప్రార్థన చేస్తుంది. అందరం చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ ప్రార్థన ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ, అలాగే నేను వాళ్ళకి మంచి సంతోషాన్ని మీరే దయచేయండి.
వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నారు దేవా, వాళ్ళని మీరే నాయనా మీరే జయంతో నింపుతున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను దేవా. అలాగే నేను విడిపోయిన కుటుంబాలని మీరే కలపండి అయ్యా, వాళ్ళకి ఎటువంటి చిన్నపిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాయం చేస్తున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను దేవా. వీటన్నిటి ద్వారా మీరు మాత్రమే మహిమగంతా ప్రభావం పొందుతున్నామని యేసునామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి వారి కోర్టు సమస్య నుంచి వారిని విడిపించబోతున్న దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. కోర్టు సమస్యలో జయమిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ నష్ట కష్టాన్ని విడిపిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విడిపోయిన కుటుంబాలు కలుపుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న బిడ్డలు ఎవరు అన్యాయం అయిపోకుండా చేయబోతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి కుటుంబాన్ని కడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి కుటుంబాన్ని వర్ధల చేయబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. అలాగే అందరి సేవకుల కోసం, అన్ని సంఘాల కోసం ప్రార్థన చేద్దాం. అంటే సేవకుల సేవలో ఇంకా బలముగా వాడబడే నిమిత్తం, సంఘాలు బాగా అభివృద్ధి పొందే నిమిత్తం, సంఘ పెద్దలు దీవించబడే నిమిత్తం, అలాగే ఎవరికైతే మందిరాలు లేవో వాళ్ళకి దేవుడు మందిరాలు అనుగ్రహించబడే నిమిత్తం, ఇలా ప్రతి ఒక్కరిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సేవకుణ్ణి, సేవకురాల్ని, వారి బిడ్డల్ని దేవుడే కంచివేసి కాపాడాలని, ప్రతి సేవకుణ్ణి బలంగా వాడుకోవాలని మనం చేతులెత్తి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దైవ సేవకులు, అలాగే మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఒక క్షణం చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. విజయవాడ నుంచి రాగాల మోషే గారు ఒక విన్నపాన్ని అడిగారు. అయ్యా, మా సేవ సరిగ్గా జరగకుండా అనేక మంది చేతబడులు మా మీద ప్రయోగిస్తున్నారు, దయచేసి విడుదల కోసం ప్రార్థన చేయండి, మా సేవ అభివృద్ధి కోసం ప్రార్థన చేయమని కోరారు. కనుక ఏ సేవకుడి మీద దురాత్మలు పనిచేయకుండా, ఏ సంఘం మీద దురాత్మలు పనిచేయకుండా, సేవకులకి విరోధంగా రూపించబడితే ఆయుధం వర్ధిల్లకుండా అందరం చేతులెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అనేక మంది కరోనా టైంలో సరిగ్గా సంఘాలు నడవక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న సేవకులకి సమృద్ధి పోషణ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. సంఘాలని బలోపేతం చేసి అభివృద్ధి పరచాలని మొరపెట్టాలి. అందరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరి సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. అందరికీ సొంత మందిరాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరి సంఘాలని బాగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేద్దాం. అందరి సేవకుల్ని బలంగా వాడుకోమని ప్రార్థన చేద్దాం. సేవకులకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లకుండా చేయమని ప్రార్థన చేద్దాం. అలాగే సేవకుల ప్రయాణంలో దేవుని కాపుదల కోసం ప్రార్థన చేద్దాం. ప్రతి సంఘంలో ప్రార్థనా పనులు లేవనెత్తబడునుగాక, ఖచ్చితంగా సహకారులు లేవనెత్తబడునుగాక, ప్రార్థించేవాళ్ళు లేవనెత్తబడునుగాక, దైవ సేవకుల్ని బలపరిచేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ఓదార్చేవాళ్ళు లేవనెత్తబడునుగాక. అలాంటి వారి కోసం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, చేతులెత్తి ప్రతి సేవకుడి కోసం, ప్రతి సేవకురాలి కోసం, వారి కుటుంబాల కోసం, మరి ముఖ్యంగా వారికి మంచి ఆత్మీయ జీవితం కోసం, అభివృద్ధి కోసం, బలంగా వాడబట్టడం కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి సేవకుని ఆశీర్వదించండి, ప్రతి సేవకులను ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, ప్రతి వారికి సొంత మందిరాలు దయచేయండి, ప్రతి వారి సంఘాలు బాగా అభివృద్ధి పరచండి. ఈ కరోనా టైంలో చాలామంది అయ్యా సరిగ్గా సేవ జరగక పోషణ లేక బాధపడుతున్నాడు ఉన్నారయ్యా, పస్తులతో ఉన్నవాళ్ళు ఉన్నారయ్యా. యేసు మీరు కనికరించమని వేడుకుంటున్నాను, మీ కార్యాన్ని ప్రారంభించమని వేడుకుంటున్నాను, ప్రతి కుటుంబాన్ని దర్శించమని వేడుకుంటున్నాను, ప్రతి సేవకుడి కుటుంబాన్ని సమృద్ధిగా పోషించమని వేడుకుంటున్నాను. కొంతమంది అప్పు బాధల్లో ఉన్నారయ్యా, దయచేసి వారికి సమృద్ధి దయచేయండి, అప్పు బాధల నుంచి విడిపించండి. ఏ వ్యక్తి వల్ల, దురాత్మ శక్తి వల్ల, సేవకు ఆటంకం లేకుండా సేవకు విరోధంగా లేచే వ్యక్తుల్ని, దురాత్మ శక్తుల్ని యేసునామములో బంధిస్తున్నాం, యేసునామములో కాల్చివేస్తున్నాం, యేసునామములో వాటి శక్తిని విరిచివేస్తున్నాం, యేసునామములో ప్రతి సేవకుని విడిచి దూరంగా పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. ముఖ్యంగా రాగాల మోషే గారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి సేవను అభివృద్ధి పరచండి. వారి సేవకి విరోధంగా లేస్తున్న ప్రతి దుష్టాత్మల్ని బంధిస్తున్నాం, చేతబడి శక్తుల్ని బంధిస్తున్నాం, ఆటంకాల్ని బంధిస్తున్నాం,
నేను మీరే ప్రతి సేవకుడి కుటుంబాన్ని దీవించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సేవకుడిని బలంగా వాడుకొని గొప్ప గొప్ప సంఘాలు ఇప్పించి మందిరాలు కట్టించి ప్రతి అవసరం తీర్చి ఆశీర్వదించి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. సేవకులందరినీ దీవించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. సేవకురాలను దీవించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. వారి బిడ్డలను దీవించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. సేవకులను బలంగా వాడుకోబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి సేవకుడిని సమృద్ధిగా పోషించబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి వారికి సొంత మందిరాలు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. కరోనా ఎవరు ఏ సేవకుడికి అటాక్ ఇవ్వకుండా ప్రతి సేవకుడిని సేవకురాలని వారి బిడ్డల్ని కంచి వేసి కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాగాల మోషే గారి కోసం స్తోత్రం చెల్లిద్దాం. వారి సేవను అభివృద్ధి పరుస్తున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సేవకులకి విరోధంగా లేచే ప్రతి ఆయుధాన్ని దేవుడే నిర్మూలము చేయునుగాక. ప్రతి దుష్ట ప్రభావాన్ని బంధించునుగాక. ఆటంకాలను లయపరచబడునుగాక. ప్రతి సేవకుడిని బలముగా దేవుడు వాడుకునుగాక. సంఘాన్ని బలోపేతం చేయునుగాక. ప్రతి సేవకుడికి సహకారులు లేవనెత్తబడునుగాక. ప్రతి సంఘంలో ప్రార్థనా పరులు లేవనెత్తబడునుగాక. ప్రతి సేవకుడి కోసం ప్రార్థించేవారు లేవనెత్తబడునుగాక. ప్రతి సేవకుడిని దేవుడే బహుగా దీవించబోతున్నందుకు కూడా స్తోత్రం చెల్లిద్దాం. చివరిగా అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. మీరు ఈ లైవ్లో ఎందుకు పాల్గొంటున్నారో, మీరు ఏ కష్టంతో ఉన్నారో, అది చెప్పుకునే సమస్య అయినా చెప్పుకోలేని సమస్య అయినా దేవుడు కార్యం చేయబోతున్నాడు కనుక అందరూ రెండు చేతులు జోడిద్దాం, కళ్ళు మూద్దాం, మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరిగా దైవజనుడిగా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నీకేం కావాలో కోరుకో ప్రభా. నా పట్ల కార్యం చేస్తే గనక నేను మళ్ళీ ఇదే లైవ్లో సాక్ష్యం చెప్పి మీ నామాన్ని మహిమపరుచుకుంటాను ప్రభా అని ప్రార్థన చేద్దాం. దైవజనుడిగా చెప్తున్నాను, నువ్వు నమ్మి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఏసు నామలు ఇప్పుడే కార్యాన్ని పొందుకుంటావు. ఏసు నామలు ఇప్పుడే నువ్వు దీవించబడబోతున్నావు. ఏసు నామలు నీ సమస్యకి విడుదల పొందబోతున్నావు. ఏసునామలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు గనక ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడికి చెప్పుకుంటూ కన్నీళ్లతో ప్రార్థన చేసుకుందాం. దైవజనుడిగా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామాన్ని బట్టి స్తోత్రమయ్యా. నిజంగా లైవ్లో పాలు పంపులు పొందుతున్న వారు మేము, ఎక్కడో పుట్టి పెరిగిన వాళ్ళమయ్యా. అయినప్పటికీ మీ సిలువయ్యాగాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మా మధ్యలో ఈ ఆత్మ సంబంధమైన ప్రేమ సహవాసం దయచేశారు. మీకే వందనాలయ్యా. లైవ్లో ఎంతోమంది చేతులు జోడించి కళ్ళు మూసుకొని హృదయాంతరంగాల్లోంచి కన్నులతో ప్రార్థన చేసుకుంటున్నారయ్యా. మీరే ప్రతి వారిని దర్శించండి, ప్రతి వారిని దీవించండి, ప్రతి వారి కన్నీరు నాట్యంగా తీర్చిదిద్దండి. ఆకాశం మంది మీరు తప్ప మాకెవరూ లేరయ్యా. మీరే మా దిక్కు గనక కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న వారిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయ వాంఛలు తీర్చండి, వారి కోరికలు సిద్ధింపచేయండి, వారి ఆలోచన అవతో సఫలపరచండి. ఏసు నాములు ఇప్పుడే వారి జీవితంలో కార్యం ప్రారంభమగునుగాక. ఏసు నాములు వారు ఇప్పుడే దీవించబడుదురుగాక. ఏసు నాములు వారి కన్నీరు నాట్యంగా మార్చబడునుగాక. ఏసునాములో వారు వర్ధిల్లుదురుగాక. మరలా ఇదే లైవ్లో వారందరూ సాక్షులుగా వాడబడుదురుగాక. గొప్ప కార్యాలు చేయండి, ప్రతి వారి హృదయవంచలు తీర్చండి. మీరే వారి కన్నీరు తుడిచి నా ప్రభు నా పట్ల గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పుకొని మీ నామాన్ని మహిమపరిచే కృపనిచ్చి అందరిని ఆశీర్వదించమని ఏసునామంలో అడుగుచున్నాను తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మి మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన వారందరి హృదయవాంఛలు దేవుడే తీర్చునుగాక. ప్రతి వారి కోరికలు సిద్ధింపచేయునుగాక. ప్రతి వారి ప్రార్థనకి జవాబిచ్చునుగాక. ప్రతి వారిని సాక్షులుగా వాడుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించి మాతో కలిసి దేవుణ్ణి ఘనపరిచిన మీ అందరికీ ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. కొద్ది నిమిషాలు ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం వినడం ద్వారా మనం దీవించబడతాం, వాక్యం వినడం ద్వారా బలపరచబడతాం, వాక్యం వినడం ద్వారానే భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు కోణాల్లో దీవించబడతాం. గనుక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను. 19వ వచనం కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను అనే వాక్యంలో రాయబడింది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, దావీదు మీదకి అమాలేకీయులు అనేటటువంటి శత్రువులు దండెత్తినట్టుగా తన భార్యల్ని పిల్లల్ని సమస్తాన్ని దోచుకొని పోయినట్టుగా, ఒక మాటలో చెప్పాలంటే అన్నీ పోగొట్టుకున్న వ్యక్తిగా దావీదు చరిత్ర ఈ సందర్భంలో మనకు కనపడుతోంది. మన జీవితాల్లో కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, ఆర్థిక సమృద్ధిని పోగొట్టుకున్న వాళ్ళు, మనశ్శాంతిని పోగొట్టుకున్న వాళ్ళు, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వాళ్ళు, పరువు మర్యాదలు పోగొట్టుకున్న వాళ్ళు, జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్న వాళ్ళు మనకి ఎంతోమంది కనబడుతూ ఉన్నారు. నేను ఈ రోజున పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి ఎలాగో పొందుకోగలమో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్యానికి నిజంగా నువ్వు మనసివ్వగలిగితే, విశ్వసించగలిగితే, లోబడగలిగితే యేసు నామములో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోబోతున్నారు. యేసు నామములో పోగొట్టుకున్న అద్భుతాలు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. నమ్మిన వారు నాతో కలిసి ఆమెన్ చెప్పాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఎవరెవరిని పోగొట్టుకున్నాడు అని ఆలోచిస్తే, ఓ పక్కన కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నాడు, రెండో పక్కన ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో దావీదు మనసు ఎలా ఉంది అని ఆలోచిస్తే, అదే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనములో ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి అని బైబిల్ చెప్తుంది. ఆ దుఃఖం వర్ణనాతీతం, ఆ దుఃఖం మాటల్లో చెప్పలేం. ఓ పక్కన ఆస్తిని పోగొట్టుకొని, రెండో పక్కన కుటుంబ సభ్యులను పోగొట్టుకొని వాళ్ళట ఏడ్చి 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 ఇక ఏడవలేక సొమ్మసిల్లిపోయినట్టుగా బైబిల్లో చూస్తాం. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, మీరు కూడా ఒకవేళ మీ సమస్యలను బట్టి ఇలాగే కృంగిపోతున్నారా? మీ సమస్యలను బట్టి ఏడ్చి 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 మీ కళ్ళలో నీళ్లు ఎండిపోయాయా? ఇక ఏడవలేక సొమ్మసిల్లి నీ మీ జీవితంలో ఓదార్పును కోల్పోయారా? ఆలోచిస్తూ వినాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకవేళ నీ గురించే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడేమో, నిన్ను ఆదరించి బలపరచడానికే నీతో మాట్లాడుతున్నాడేమో, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. ఇంకా మనం 6వ వచనం చదివితే ఆ చివరిలో రాస్తాడు, జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా అని రాయబడింది. చాలాసార్లు మన సమస్యలను బట్టి, మన కష్టాలను బట్టి, మన ఆర్థిక సమస్యలను బట్టి, అనారోగ్య బాధలను బట్టి కొన్నిసార్లు మనవాళ్ళే, మనింటి వారే మనల్ని రాళ్లతో కొట్టినట్టుగా మాటలతో చంపేస్తారు, అవమానపరుస్తారు, చులకనగా మాట్లాడతారు, నిందిస్తారు. నీ వల్లే ఇంటికి దరిద్రమని రకరకాలుగా మనల్ని మానసిక క్షోభకు గురి చేసేవాళ్ళు లేకపోలేదేమో. దావీదుకు ఒక పక్కన కుటుంబం పోయిందనే బాధ, రెండో పక్కన ఆస్తి పోయిందనే బాధలో ఉండగా పుండు మీద కారం జల్లినట్టుగా, రెండో పక్కనేమో సొమ్మసిల్లిపోయాడట. అదే సమయంలో తనతో ఉన్నవాళ్లే తనని
రాళ్లతో కొట్టి చంపాలన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనికి దావీదు జీవితం వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో చూస్తాం. ఒకప్పుడు మహారాజుగా ఊరేగింపబడ్డాడు. రత్నాలు, రథాలు, రమణులు, రాజ్యాలు, రౌతులతో ఊరేగిన వాడు. ఓడలు బళ్ళైపోయినట్టుగా, ఓడలు బళ్ళైపోయినట్టుగా చరిత్ర తలకిందులైపోయి ఎలాంటి దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళాడో ఒకసారి ఆలోచిద్దాం. చాలామంది లైవ్లో కూడా ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నారేమో అనుకుంటాను. ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు వాళ్ళ చిత్తుకుపోయి ఉండొచ్చు. ఒకప్పుడు ఆనందంగా జీవించిన వాళ్ళు వాళ్ళ దుఃఖ సాగరములో మునిగిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు విజయోత్సవంతో ఊరేగించబడిన వాళ్ళు వాళ్ళ అపజయాల వలయములో చిక్కుబడి ఉండొచ్చు. అయినా పర్వాలా, నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఎలా పొందుకోవాలో దేవుడు మనతో మాట్లాడబోతుండగా జాగ్రత్తగా విందాం. దావీదు అందుకే అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసిందని దావీదు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. నీ దుఃఖంలో, నీ కన్నీళ్లలో, నీ రోగములో, నీ ఒంటరితనములో, నీ ఆవేదనలో డబ్బు కానీ, మనుషులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, మనకున్న పలుకుబడి, పేరు, కులం, బలం, ఘనం ఏది మనల్ని ఆదరించదు. కానీ దేవుని వాక్యం వినడం ద్వారా నువ్వు ఆదరించబడతావు. ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఇలా నాలుగు కోణాల్లో నలిగిపోయి సమస్తాన్ని పోగొట్టుకున్న దావీదు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఎలా పొందగలిగాడు అని ఆలోచిస్తే రెండు మూడు మాటలు చక్కగా చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా విందాం. ఈ మాటలు విని పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మీరు తిరిగి పొందుకొనుదురుగాక. పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని తిరిగి పొందుకొనుదురుగాక. పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి యేసు నామములో మీరు పొందుకొనుదురుగాక. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఖచ్చితంగా అద్భుతాలు పొందుతారని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇలా పోగొట్టుకున్న పరిస్థితుల్లో దావీదు ఉరివేసుకున్నాడని రాయిలా, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను రాయిలా, ఊరొదిలి పారిపోయాను రాయిలా, ఏం దేవుడు భయా, ఏం లోకం అని దేవుడి మీద ఆయాసపడినట్టుగా, ప్రక్క వాళ్ళ మీద అసూయపడినట్టుగా, తనలో తానే ఆవేదన చెందినట్టుగా రాయిలా ఏం చేశాడో చదువుతాను. జాగ్రత్తగా విందాం. ఇలాగే మీరు చేయండి. దావీదులాగానే పోగొట్టుకున్నవన్నీ కూడా యేసు నామములో తిరిగి పొందగలరు అని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చివరి మాట ఇలా చెప్తోంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెనో అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, నిజంగా మీ జీవితాల్లో కూడా ఆరోగ్యం పోయిందా? కృంగిపోవద్దు. ఆర్థిక సమృద్ధి పోయిందా? కృంగిపోవద్దు. చదువులు పోయాయా? కృంగిపోవద్దు. ఉద్యోగం పోయిందా? కృంగిపోవద్దు. వ్యాపార వ్యవసాయాల్లో దిగజారిపోయారా? కృంగిపోవద్దు. బైబిల్ చెప్తుంది, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతగాని వాడి అవుతావు అని బైబిల్ చెప్తుంది. నిన్ను చేతగాని వాడిగా చేసి అందరిలో నవ్వులు పాలు చేయాలన్నదే సైతాన్ లేక దురాత్మ ప్లాన్ అని మీరు గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను నేను, మనుషుల వైపు చూడొద్దు, మహోన్నతుడి వైపు చూడు. సమస్య వైపు చూడొద్దు, సర్వోన్నతుడి వైపు చూడు. వేదన వైపు చూడొద్దు, విజయాన్ని కలుగు చేసే దేవుని వైపు చూచి అద్భుతాలు పొందుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. అన్నీ పోగొట్టుకున్న పరిస్థితుల్లో దావీదు మళ్ళా తిరిగి ఎలా పొందుకున్నాడు అని అడిగితే బైబిల్ చెప్తున్న మొట్టమొదటి మాట, దావీదు తన దేవుడైన, ఎంత బాగుంది ఈ మాట, వాస్తవానికి దావీదు దేవుడైన యెహోవాను బట్టి అని రాయొచ్చు, కానీ రాయిలా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి అని రాశాడు. అంటే తనకు తన దేవుడికి మధ్య ఒక అవినాభావ సంబంధం, తనకు తన దేవుడికి మధ్య ఒక గొప్ప ఆత్మీయ సహవాసం, తనకు తన దేవుడికి మధ్య మనస్పర్ధలు లేనటువంటి ఒక మమకారంతో కూడిన జీవితం దావీదికి దేవుడికి మధ్య ఉంది కనుక నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడు, నా దేవుడు నాకు విజయాన్ని ప్రసాదిస్తాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడన్నటువంటి ధైర్యం దావీదుకి ఎలా కలిగిందంటే తన దేవుడు అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, చాలామంది చాలా కాలం నుంచి
చర్చికి వెళ్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, అవసరమైతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటారు, కానుకలు ఇస్తుంటారు, పరిచర్య చేస్తుంటారు, కానీ నా దేవుడు అని చెప్పగలవా? నా రక్షకుడు అని చెప్పగలవా? నా విమోచకుడు అని చెప్పగలవా? నన్ను స్వస్థపరిచినవాడు అని చెప్పగలవా? నన్ను పేరు పెట్టి పిలిచాడు అని చెప్పగలవా? నా దేవుడికి నాకు మధ్య వ్యక్తిగత సంబంధ బాంధవ్యం విడదీయరాని సహవాసం ఉందని నిజంగా నువ్వు చెప్పగలవా? చెప్పగలిగితే మాత్రం నువ్వు ధన్యుడివి. చెప్పగలిగితే ఇప్పుడే యేసు నామములో అద్భుతాలు పొందుతావని ప్రేమతో మనవి చేస్తున్నాను. దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. దావీదు అననుకూల పరిస్థితుల్లో తన దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోబట్టే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకున్నాడు. దానియేలు సింహభవనంలో తన దేవుడైనటువంటి యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోబట్టే సింహాల నోళ్లు మూసేయగలిగాడు. మోషే తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోబట్టే ఈ ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేయగలిగాడు. యెహోషువ తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోబట్టే ఎరికో కోటలు కూల్చేశాడు. పౌలు సీలలు తమ దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకోబట్టే కేవలం ప్రార్థనలతో స్తుతులతోనే చెరసాల పునాదులు అదిరించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక బ్రతిమలాడుతున్నాను, ఇప్పుడే దేవా నీకు నాకు మధ్య ఒక వ్యక్తిగత సంబంధం కావాలయ్యా, నీకు నాకు మధ్య ఎవరూ విడదీయరనటువంటి సహవాసం కావాలని నువ్వు నీ దేవుణ్ణి అడగాలి. నీ దేవుడికి నీకు మధ్య ఉన్న పొరపత్యాలు తొలగిపోవాలి, పొరపాట్లు తొలగిపోవాలి, బలహీనతలు తొలగిపోవాలి, అవిధేయతలు తొలగిపోయి నీ దేవుడితో సమాధానపడి ఆయన చేతుల్లో చెయ్యి వేసి ముందుకు నడుస్తూ ఉండగా నీ ధైర్యమే వేరుగా ఉంటుంది, నీ నిబ్బరం వేరుగా ఉంటుంది, నీ ఆనందానికి అవధులుండవు, ప్రతి పరిస్థితిని జయించగలవు, పోగొట్టుకున్న ప్రతి దాన్ని కూడా తిరిగి పొందుకోగలవు అని బైబిల్ చెప్తుండగా, మరి డబ్బును బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? మనుషుల్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? మహోన్నతుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నావా? ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. నేను సేవ ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయి, 21 చివరిలోకి వస్తున్నాను. మొదటి నుంచి ప్రార్థన, విశ్వాసం ఈ రెండింటి మీద మేము ఆధారపడ్డాం. ఎన్నో రోగాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి, కానీ ప్రతి పరిస్థితుల్లో మా దేవుడైన యెహోవాను బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం కాబట్టి పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుకున్నాం. మా ప్రభు మా పట్ల గొప్ప కార్యం చేశాడోహోనని ప్రతి చోట సాక్ష్యమిచ్చి దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నాం. మా ఒక్కరికే కాదు, మీకు కూడా, మీకు కూడా అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే మన దేవుడుగా ఆయన ఉండాలి, మన దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఇక రెండో మాట జ్ఞాపకం చేస్తాను. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ రాయబడింది. దావీదు దేవుడు సన్నిధిలో మోకరించి, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువనెను. బా, ఎంత అద్భుతంగా ఉంది! ఒకసారి మీరు ఆలోచించండి, మనుషుల దగ్గరికి వెళ్ళినా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా, తన బలగాన్ని ప్రదర్శించిన ఈ సాక్ష్యం దావీదు చెప్పి ఉండి ఉండకపోవచ్చేమో, కానీ రాయబడిన మాట ఏంటి తెలుసా? తన కష్టములోనట దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, ఈ లైవ్లో వాక్యం వింటున్న నీవు చివరిలో మాతో కలిసి మోకరించి నీ దేవుడి దగ్గర ప్రార్థన చేయగలగాలి, ఆయన దగ్గర విచారణ చేయగలగాలి, ఆయన తట్టు చేతులు ఎత్తగలగాలి, ఆయన దగ్గర కన్నీరు విడవగలగాలి, మనసు విప్పి నీ దేవుడి దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవా నేను ఆ దండును తరమగలనా అంటే చూద్దాములే అన్నట్టుగా రాయిలా, ఏమో నీకు వాళ్ళు దొరకొచ్చేమో అన్నట్టుగా రాయిలా, తరుమో. ఎంత అద్భుతంగా ఉందా మాట! నేను తరమొచ్చా, నాకు వాళ్ళు దొరుకుతారా, నేను ఈ కార్యం పొందగలనా, నేను అద్భుతాన్ని సాధించగలనా, నేను సాక్ష్యం చెప్పి సంతోషపడగలనా అంటుంటే దేవుడు ఎంత ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు. తరుమో, ఖచ్చితంగా నువ్వు వారిని గెలుస్తావు, కలుసుకుంటావు, నీ వారిని నువ్వు దక్కించుకుంటావు
ఒక మాటలో చెప్పాలంటే పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుకుంటామని చెప్పాడు. రహస్యం ఏమిటంటే మొట్టమొదటి మాట తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. రెండో మాట ఏంటి తెలుసా? ఆయన దగ్గరే విచారణ చేశాడు. మొన్న మధ్య ఒక నెల క్రితం నా కుమార్తెకి అర్ధరాత్రి హఠాత్తుగా జలుబు చేసి వెంటనే జ్వరం వచ్చేసింది. 10 నిమిషాలు అయ్యిందో లేదో నాకు రుచి పోయింది డాడీ, నాకు స్మెల్ పోయింది డాడీ అని నా కుమార్తె చెప్పినప్పుడు నేను నా భార్య కన్నీళ్లతో వెంటనే ప్రార్థన చేసిన నూనె ప్రేయర్ ఆయిల్ ఆమె తల మీద పోసి, దేవా యేసు నామములు ఇప్పుడే నా బిడ్డను స్వస్థపరచండి, యేసు నామములో అద్భుతం చేయండి, జ్వరము పోవునుగాక, ఆమెకి స్మెల్ టేస్ట్ తెలియనుగాకని ప్రార్థన చేశాం. దైవ సాక్షిగా చెప్తున్నాను, 1/2 గంట తర్వాత జ్వరం తగ్గిపోవడానికి నా ప్రభు కృప చూపాడు. వెంటనే నాకు స్మెల్ తెలిసిందని ఆమె చెప్పడానికి, రుచి తెలిసిందని చెప్పడానికి ప్రభు కార్యం చేశాడు. అందుకే చెప్తున్నాను, దేవుడి దగ్గర విచారణ చేస్తే తరుమో ఖచ్చితంగా నీ వారిని నువ్వు దక్కించుకుంటావని దేవుడు చెప్పిన మాట మనం ఎలాగ మర్చిపోగలం? కనుక బ్రతిమలు అడుతున్నాను, ఈ రాత్రి నీ సమస్య ఏంటో దేవుడికి చెప్పు, నీ కష్టం ఏంటో దేవుడికి చెప్పు, నీ ఇబ్బంది ఏంటో దేవుడికి చెప్పు. వాళ్ళకి వీళ్ళకి చెప్పి అవమానాల పాలవటం కంటే దేవుడి దగ్గర విచారణ చేస్తే వెను వెంటనే విజయం నీ సొంతమవుతుందన్న సంగతి మర్చిపోవద్దని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పోయినవన్నీ తిరిగి దావీదు నువ్వు ఎలా పొందుకున్నావయ్యా అని అడిగితే అంటాడు మొట్టమొదటి మాట, నా దేవుడైన యెహోవాని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను అన్నాడు. మనం కూడా మన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుందాం, అసాధ్యాలు సాధ్యం చేసుకుందాం, పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకుందాం. రెండో మాట ఏంటంటే దేవుడి దగ్గరే విచారణ చేశాడు తప్ప మనుషుల దగ్గర కానీ దయ్యాల దగ్గర కానీ విచారణ చేసినట్టుగా రాయిలా విచారణ చేసిన వెంటనే దేవుడు అన్నాడు, తరుము నీ వారందరినీ దక్కించుకుంటావని చెప్పాడు. ఇక మూడో మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, కాబట్టి దావీదు అతని వద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగ విడువ బడిరి అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, మొదట నీకు ధైర్యం ఉన్నా, రెండో మాట నువ్వు దేవుడి దగ్గర విచారణ చేసిన, మూడో మాట ఏంటి తెలుసా, వెంటనే దావీదు కార్యం సాధించడం కోసం బయలుదేరాడు అని బైబిల్ చెప్తుంది. బయలుదేరడం అంటే విశ్వాసం మొదలైందనమాట, బయలుదేరడం అంటే దేవుడి మీద నమ్మకం పెరిగిందనమాట, బయలుదేరాడంటే దేవుడు కార్యం చేయగలడని ప్రగాఢమైన నమ్మకం అతని గుండెల్లో పుట్టింది. కాబట్టి వెంటనే బయలుదేరాడట. కానీ గమనించాల్సిన మాట ఏంటి తెలుసా, 600 మంది బయలుదేరితేనట 200 మంది వెనక దిగ విడువబడిరి అని బైబిల్ చెప్తుంది. నీతో పాటు వచ్చేవాళ్ళే వెనకబడిపోవచ్చు, నీతో పాటు వచ్చేవాళ్ళే దిగజారిపోవచ్చు, నీతో పాటు వచ్చేవాళ్ళే ఈ కార్యం జరగదని చెప్పొచ్చు, నీతో పాటు వచ్చేవాళ్ళే ఇది అసాధ్యమయ్యా అని నీ చెవుల్లో అవిశ్వాసాన్ని నూరిపోయటానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ నువ్వు మాత్రం ఆగటానికి వీల్లేదు, వెనకడుగు వేయటానికి వీల్లేదు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ అడుగులు ముందుకు వెయ్యాలే తప్ప వెనకడుగు వెయ్యొద్దని మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. సరే, వెనక విడదిగబడిన వారిని వదిలిపెట్టి ముందుకు వెళ్తుంటే బైబిల్ చెప్తున్న మాట, దావీదును 400 మందియును ఇంకా తరుముచూ పోయిరి కానీ ఆ 200 మంది అలసట పడి బెసోరు వాగు దాటలేకపోయిరి, ఆగిరి అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, ఒక పక్కనేమో వెనుక దిగ విడవబడిన వారు ఉన్నారు, రెండో పక్కనేమో అలసట పడిన వారు ఉన్నారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా వెనకబడిపోతాం, ప్రార్థన చేస్తాం, ఏంటి దేవుడు కార్యం చేయట్లా అని విశ్వాసంలో వెనకకు దిగబడిపోయే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. మరికొంతమంది అలసట పడి ఏమో దేవుడు అసలు కార్యం చేయడేమో అనేటటువంటి అలసట, ఆధ్యాత్మికమైన నిరాశ, నైరాశ్యం కూడా చాలామందిలో మనకు కనపడుతుంటుంది.
కానీ దావీదు గొప్పతనం ఏంటి తెలుసా? తన దేవుడైన యెహోవా అని నమ్ముకున్నాడు గనక, తన దేవుడైన యెహోవా మీద ఆనుకున్నాడు గనక, తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు గనక, ఎవరు వెనక దిగ విడవబడినా, ఎవరు అలసట పడినా దావీదు మాత్రం ఆగలేదు, ముందుకు సాగిపోయినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థనలు ఆగిపోయావా? తిరిగి మొదలుపెట్టవు. విశ్వాసంలో వెనకబడిపోయావా? తిరిగి మొదలుపెట్టు. వాక్య ధ్యానములో వెనకబడిపోయావా? తిరిగి మొదలుపెట్టు. దేవునికి, దేవుని మందిరానికి దూరం అయిపోయావా? తిరిగి దేవుని పాదాలు పట్టుకొని, దేవా మునుపున్న వైభవం నాకు మరలా కావాలయ్యా, మునుపున్న దీవెన మరలా నాకు కావాలయ్యా, మునుపున్న ఆరోగ్యం, ఆర్థిక సమృద్ధి, ఆనందం, అభిషేకం తిరిగి నాకు దయచేయమని వేడుకుంటే ఖచ్చితంగా నీ దేవుడు నీ సొంతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇలా వెనుక విడవబడిన, దిగబడిపోయిన వారిని దాటుకొని, అలసట పడిన వారిని దాటుకొని దావీదు ఇంకా ముందుకెళ్తుండగా ఒక అద్భుతమైన వచనం రాశాడు. అది చెప్పి నేను ముగించేస్తాను. ఇదే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో ఇలా దావీదు ముందుకెళ్ళిపోతున్నప్పుడట, ఏ అమాలేకులైతే దావీదు మీద దాడి చేశారో, ఏ అమాలేకులైతే తన భార్యలను పిల్లలను తీసుకుపోయారో, ఏ అమాలేకులైతే తన ఆస్తినంతటిని దోచుకుపోయారో, అదే అమాలేకుల శత్రువు మోకలో ఉన్న ఒకడు దావీదు కంటబడినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. గమనించాల్సిన మాట ఏంటి తెలుసా? అసలు ఎవరైతే మన మీద విరుచుకు పడబోతున్నారో వారి ద్వారానే దేవుడు నీకు మార్గం సరళం చేయబోతున్నాడు, వారి ద్వారానే నీకు కార్యం చేయబోతున్నాడు, ద్వారం తెరవబోతున్నాడు, నీ సమస్యకి పరిష్కారం చూపబోతున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. పలానా ఆఫీసర్ నాకు ఇబ్బంది కలిగించాడు అనుకుంటున్నావా? ఆయన ద్వారానే తిరిగి మళ్ళా దేవుడు నీకు ద్వారం తెరబోతున్నాడు. నా పిల్లలే నాకు కళ్ళల్లో ముళ్ళయ్యారని బాధపడుతున్నావా? వాళ్ళని నీ కళ్ళల్లో పువ్వులుగా దేవుడు మార్చబోతున్నాడు. భర్తను బట్టో, భార్యను బట్టో, కుటుంబీకులను బట్టో, బంధువులను బట్టో, స్నేహితులను బట్టో, ఎవరిని బట్టి నువ్వు వేదన పడుతున్నావో వాళ్ళనే దేవుడు నీకు అనుకూల పరిచి మార్గం సరళం చేసి అద్భుతం చేసి పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ సొంతం చేయబోతున్నాడన్న సంగతిను మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. అమాలేకుడు కనపడ్డాడు. వెంటనే దావీదు వాడికి నీళ్లు పట్టించి ఆహారం పెట్టి వాడికి అసలు సేద తీర్చిన తర్వాత వాడే చెప్పాడయ్యా, నేనే నీకు సహాయం చేస్తానయ్యా, ఇదిగో పలానా దిక్కుగా అమాలేకులు వెళ్ళారయ్యా, ఈ దిశగా నువ్వు వెళితే ఖచ్చితంగా నువ్వు వాళ్ళని ఎదుర్కొంటావు, కలుసుకుంటావు, జయిస్తావు, నీ భార్య పిల్లల్ని ఆస్తిని నీ సొంతం చేసుకుంటావని చెబితే దావీదు అలాగ ముందుకెళ్ళాడట. అక్కడ రాసిన మాట ఏంటి తెలుసా? 15వ వచనంలో నీవు నాకు దోవ చూపుదువా. ఎంత బాగుంది ఈ మాట! వాళ్ళ ద్వారానే ముందు త్రోవ ముయ్యబడింది, మళ్ళా వాళ్ళ ద్వారానే దేవుడు దోవ చూపించాడట. చక్కగా దావీదు వెళ్ళాడు, వాళ్ళ మీద యుద్ధం చేశాడు, వాళ్ళందరినీ జయించాడు. ముందు మూలవాక్యంలో చదివినట్టుగా తను పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకున్నట్టుగా బైబిల్లో చూస్తాం. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, బ్రతిమలాడుతూ చెప్తున్నాను, నువ్వు నిజంగా నీ దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకుంటే, నిజంగా నీ దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే ముయ్యబడిన చోటే దేవుడు ద్వారం తెరుస్తాడు, నువ్వు కట్టెలమ్మిన చోటే నీచే పూలమ్మిస్తాడు, నువ్వు కన్నీరు విడిచిన చోటే నీకు పన్నీరు దొరుకుతుంది, నువ్వు ఓడిపోయిన చోటే విజయాన్ని సొంతం చేసుకుంటావు, నువ్వు ఏడ్చిన చోటే నవ్వుతావు, పడిపోయిన చోట్లంచే పైకి లేపడానికి నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇవాళ ఒక మంచి తీర్మానం చేద్దాం. ప్రభా, ఇంతకాలం నేను వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూశానయ్యా, దేని బట్టో ధైర్యం తెచ్చుకొని దేనో నమ్ముకొని మోసపోయానయ్యా. వాళ్ళ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నా సొంతం చేయి. 2వ చక్కటి మాట, నాయన నీ దగ్గరే విచారణ చేస్తానయ్యా, నీవే నాకు మూయబడిన ద్వారాలు తెరిచి మూయబడిన చోటే త్రోవ చూపించి పోగొట్టుకున్నవన్నీ తిరిగి నా సొంతం చేయమని వేడుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు పొందబోతున్నావు, ఆరోగ్యంతో నింపబడబోతున్నావు, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకోబోతున్నావు, పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి పొందుకోబోతున్నావు, పోగొట్టుకున్నటువంటి సంతోషం తిరిగి పొందుకోబోతున్నావు, పోగొట్టుకున్నటువంటి నీ బ్రతుకులో కార్యాలన్నీ తిరిగి పొందుకోబోతున్నావు. గనక మాతో కలిసి చక్కగా విశ్వసిద్దాం, అలాగే వినయం చూపిద్దాం, తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలు సొంతం చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మొద్దాం, చిన్న ప్రార్థన చేసుకొని మన దేవుడి దగ్గర పోగొట్టుకున్నవన్నీ
తిరిగి పొందుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం, చేతులెత్తుదాం, కన్నీరు విడుద్దాం, నోరు తెరుద్దాం. ఏం పోగొట్టుకున్నావో దేవుడు చెప్పుకొని, దేవా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటాను, నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాను, తిరిగి నాకు పోగొట్టుకున్నవన్నీ నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకో. నమ్ము, అద్భుతం పొందుకుంటావు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, శుభకరమైనటువంటి ఆనవాళ్ళు కనుపరిచే దేవుడా, మీ నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. దావీదు పోగొట్టుకున్న కుటుంబాన్ని, పోగొట్టుకున్న ఆస్తిని, పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఎలాగ పొందగలిగాడు అని నీ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే, మొదట మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని, రెండవది మీ దగ్గరే విచారణ చేశాడని వాక్యంలో వింటూ వచ్చామయ్యా. ఫలితంగా ఏ వ్యక్తుల ద్వారా త్రోవ మూయబడిందో ఆ వ్యక్తుల ద్వారానే త్రోవ చూపించి, దోవ చూపించి దావీదు అద్భుతమైన విజయాన్ని పొందుకొని పోగొట్టుకున్న తన కుటుంబాన్ని, అలాగే తన ఆస్తిని, సంతోషాన్ని సొంతం చేసుకున్నాడని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. ఎంతమంది మాటలు వింటున్నారో వారందరి హృదయాల్లో కూడా మీరే ధైర్యాన్ని పుట్టించండి. వాళ్ళందరి నోట మీ ప్రార్థనాత్మ ఉంచండి. యేసు నామములో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునే కృప దయచేసి మీ సాక్షులుగా, జ్యోతులుగా ప్రకాశింపచేసి మీరు మాత్రమే పరిపూర్ణంగా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, సకలాశీర్వాదాలు, సకలైశ్వర్యాలు దేవుడు మనందరికీ నిండారుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మన సొంతం చేయునుగాక. ఆమేన్. మనందరినీ సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. మన ద్వారా దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓర్పుతో, ప్రేమతో లైవ్లో పాలు పంపులు పొంది వాక్యాన్ని విని ప్రార్థనలో సహకరించిన మీ అందరికీ ప్రభునామములో శుభములు, శుభాభివందనములు తెలియచేస్తున్నాను. రవి స్టాలిన్ అనే మా యూట్యూబ్ ఛానల్ని చక్కగా ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా సమస్య ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకోసం ప్రార్థన చేస్తాం. మరలా మరొక లైవ్లో ఇలాగ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.